నమస్తే, వెల్కమ్ టు 7 PM లైవ్ షో. నేను సంగప్ప. మోడీ సర్కార్ రెండోసారి అధికారంలోకి వచ్చాక తొలి బడ్జెట్ను భారీ అంచనాలతో ప్రవేశపెట్టింది. దేశ చరిత్రలోనే రెండో మహిళా ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్గా దీనికి ప్రత్యేకత ఉంది. అంచనాల లెక్కల్లో రంగాల వారీగా రాయితీలు ప్రకటించినట్టు కనిపిస్తున్నా పన్నుల బాధలు కూడా భారీగానే ఉందంటున్నారు నిపుణులు. మరోవైపు పెట్రోల్ డీజిల్పై 2 రూపాయల పన్ను పెంచడంతో అది అమల్లోకి రాకముందే పెట్రోల్ బంకుల దగ్గర గందరగోళం మొదలైంది. బంగారం పైన కస్టమ్స్ సుంకం పెంచడంతో ఒక్కసారిగా రేట్లు పెంచేశారు. మొత్తం మీద బడ్జెట్ ప్రభావం జనం మీద ఎట్లా ఉండబోతుంది? ఎన్నికల్లో భారీ విజయం తర్వాత సంస్కరణల విషయంలో మోడీ సర్కార్ దూకుడుగా అడుగులు వేయడానికి సిద్ధమైందా? ఈ అంశాలపైనే మరింత లోతుగా చర్చిద్దాం. మనతో సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకుడు నగేష్ కుమార్ గారు, తర్వాత కాంగ్రెస్ నుంచి ఏఐసీసీ ఎస్టీసెల్ వైస్ చైర్మన్ బెల్లయ్య నాయక్ గారు, తర్వాత వ్యవసాయ రంగ నిపుణుడు సారంపల్లి మల్లారెడ్డి గారు, బీజేపీ నుంచి అధికార ప్రతినిధి శ్రీధర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ముందు నగేష్ గారు, బడ్జెట్ మొత్తం ఫాలో అయినారు, ఎట్లా అనిపించింది? రెండోసారి చాలా మెజారిటీతో వచ్చినటువంటి బంపర్ మెజారిటీతో వచ్చిన గవర్నమెంట్, మోడీ గవర్నమెంట్, ఎట్లా అనిపించింది ఈ ఫస్ట్ బడ్జెట్ వల్ల రెండోసారి? అంటే ఒకటి, నిర్మలా సీతారామన్ గారికి ఒకే నెల ఉంది బడ్జెట్ తయారు చేయడానికి. నార్మల్గా ముఖ్య మంత్రులకి ఏంటంటే 3 నెలలు ఉంటుంది, నవంబర్ డిసెంబర్ నుంచి ఫిబ్రవరిలో ప్రజెంట్ చేస్తారు, 3 నెలలు ఉంటుంది. ఈ నెల రోజుల్లో ఈవిడ బడ్జెట్ తయారు చేసింది ఒక, అంటే దాన్ని అప్రిషియేట్ చేయాలి, ఇంత షార్ట్ టైంలో ఇంత కాంప్రిహెన్సివ్ బడ్జెట్ తయారు చేసినందుకు. బట్ ఈవిడికి అడ్వాంటేజ్ ఏముందంటే ఆల్రెడీ ఓటన్ అకౌంట్ బడ్జెట్ ఉంది, ఆ ఓటన్ అకౌంట్ మీదే బడ్జెట్ మీదే బిల్డ్ చేసింది. అది కూడా ఆవిడ చెప్పారు ఏమిటంటే ఓటన్ అకౌంట్లో ఉన్నవి నేను మళ్ళీ దాని మీద దాన్ని ప్రస్తావించలేదని. సో దాంతో కొన్ని అపార్థాలు కూడా వచ్చాయి. ఎందుకంటే ఇప్పుడు ఈ బడ్జెట్లో మీరు చూస్తే అగ్రికల్చర్ మీదలో చాలా చాలా తక్కువ ప్రస్తావన ఉంది. సో ఆవిడ ప్రస్తావన ఎందుకు చేయలేదంటే, అంటే మనం ఊహించుకోవాలి ఓటన్ అకౌంట్ బడ్జెట్లో ఉన్నది బికాజ్ అప్పుడే రైతులకు ఏదైతే ఇవ్వాల్సిన ఆరు వేలు ఇచ్చారు అదంతా. ఇప్పుడు దీంట్లో రైతులకి ఏమీ లేకపోవడం అనేది అదొక పెద్ద కొట్టచ్చినట్టుగా కనబడుతున్నది. అందుకే ఏ శాఖకి ఎంత కేటాయింపులు చెప్పకుండా అది మీరు చూసుకోండి బడ్జెట్ బుక్లో చెప్పి. దీంట్లోనే ఒక మీరు చెప్పింది, దీంట్లో ఎక్కడ ఏది ఏ కేటాయింపులు అనేది బడ్జెట్ స్పీచ్లో లేదు. అంటే మీరు చూసుకోవాలంటే కేటాయింపులు మళ్ళీ పుస్తకాలు చూడండి, పెద్ద పెద్ద సంచులు ఉన్నాయి, ఒక 30 కిలోలు 40 కిలోలు అవన్నీ తీసుకుని మీరు చదవాలి. అది టైం పడుతుంది. ఇందాక ఒక ఎంపీ, ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ డెరెక్ ఒబ్రాయన్ ట్వీట్ చేశాడు, 3 గంటలు చదివాను, ఐఎమ్ మోర్ కన్ఫ్యూజ్ దెన్ బిఫోర్ రీడింగ్ ఇట్ అని అన్నాడు. సో అవంతా కాకుండా అసలు ఈ బడ్జెట్లో మెయిన్ హైలైట్స్ చెప్పాలి. ఎందుకంటే దీంట్లో డిఫెన్స్ గురించి కూడా ఎంత వస్తుందో అనేది గట్టిగా ఆవిడ చెప్పలేదు, డిఫెన్స్కి ఎక్కువైందో తక్కువైందా అని. అయితే డిఫెన్స్కి ఏమిటంటే చాలా స్వల్పంగా ఎక్కువైంది. సో ఏంటంటే ఇది ఒక చాలా ముఖ్యమైన అంశం. ఎందుకంటే ఇండియాకి ఇక్కడి నుంచి, చైనా నుంచి, పాకిస్తాన్ నుంచి థ్రెట్స్ ఏవైతే ఎక్కువ వస్తున్నాయో కానీ తక్కువ కావట్లేదు. అది ఉదాహరణకే చెప్తున్నాను. బట్ ఓవరాల్గా మీరు చూస్తే అంటే ఒక ఇట్స్ ఎ మిక్స్ ఆఫ్ గుడ్ అండ్ బ్యాడ్. ఇప్పుడు ప్రజల మీద పెద్ద భారీగా పన్నులు వేసారంటే బంగారం మీద పన్నులు వేసారు, దాని మీద అంటే మనకి అభ్యంతరం చేయడానికి ఎక్కడ నాకు కనబట్టలే. అది కూడా కస్టమ్స్ డ్యూటీ వేశారు, ఇది కస్టమ్స్ డ్యూటీయే వేశారు. రెండోది ఏంటంటే ఈ పెట్రోల్ మీద, అంటే ఏ ప్రభుత్వం అయినా, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వం అయినా, వాళ్ళకి ఏంటంటే డెఫిసిట్ ఆఫ్ ఐడియాస్, అంటే ల్యాక్ ఆఫ్ ఐడియాస్. ఏదైనా దొరికితే పెట్రోలియం ప్రొడక్ట్ని జిఎస్టీలోకి తీసుకొస్తారు, తీసుకోవడానికి మేము రెడీగా ఉన్నాము, ఒక రాష్ట్రంలో ఒప్పుకుంటున్నా చెప్పిన వాళ్ళు మళ్ళీ ఎక్సైజ్ డ్యూటీని పెంచడం అంటే దీన్ని ఎట్లా చూస్తారు? అది దానికి వస్తున్నారు. అదొకటి. రెండోది, నిరుపేద అయినా మంగళసూత్రం చేసుకోవడానికి మన ఇండియాలో బంగారం వాడుతారు, దాని మీద కూడా వాళ్ళు డ్యూటీ పన్ను పెంచారు కదా. అంటే ఇప్పుడు ఏదైతే మీరు ఫ్రీగా ఏదైతే ఇస్తారో ప్రజలు గమనించాలి. ఎప్పుడైనా ఈ చేత్తో మీరు ఇస్తే ఈ చేత్తో తీసుకునేది ఒకటి ఉంటుంది. బట్ ఓవరాల్గా ఏమిటంటే దీంట్లో ఇంకోటి చాలా ముఖ్యమైన అంశం ఏంటంటే, ఒక 5 ట్రిలియన్ ఎకానమీ చేస్తామనేది, 5 ట్రిలియన్ ఎకానమీ చేస్తామంటున్నారు. ఏది 2023-2024లో, ఇప్పుడు ఉన్నదేమో 2.75 ట్రిలియన్ ఎకానమీ. అంటే ఒక 3-4 సంవత్సరాల్లోని ఇది డబుల్ అయిపోతుంది అంటున్నారు. ఇది ఏమిటంటే ఎవరైనా శాస్త్రవేత్తలు కానీ, యాక్చువల్లీ సుబ్రహ్మణ్యం స్వామి ఇందాక చెప్తుంటే ఆయన నవ్వుతున్నాడు. ఆయన ఏంటంటే 50 ఏళ్లలో మీరు 1 ట్రిలియన్ చేశారు, మేము 4 ఏళ్లలో, అంటే వాళ్ళ పార్టీ నాయకుడే మెంబర్ ఆఫ్ పార్లమెంట్, ఆయనే కొంచెం తెలీదు. కానీ ఈరోజు ఈ బడ్జెట్ చూసినటువంటి ఒక సగటు భారతీయుడు, సగటు మహిళ
అదేంది బంగారం రేటు పెంచబోతున్నారని ఆలోచిస్తుంది, పెట్రోల్ డీజిల్ రేటు పెంచేశారని చెప్పి ఆల్రెడీ హైదరాబాద్ గందరగోళం స్టార్ట్ అయింది. ఇప్పుడు ఏంటంటే బడ్జెట్ ఎప్పుడైతే ప్రజెంట్ చేసినప్పుడు ఎప్పుడైనా రూలింగ్ పార్టీ వాళ్ళు అంటే బ్రహ్మాండం అంటారు, దాని తర్వాత ప్రతిపక్షంలో ఏంటంటే పనికిరాని బడ్జెట్ అంటారు, ఇండస్ట్రీ ఏమంటే ఎక్సలెంట్ బడ్జెట్ అంటారు. మీరు నేను సామాన్యులు ఏమనుకుంటాం, దీంట్లో మనకి ఏం లాభం వస్తుంది, దీనికి ఏం నష్టం వస్తుంది? సో దీంట్లో ఏంటంటే లాభం చాలా తక్కువ ఉంది, నష్టమే ఎక్కువ ఉంది. ఎందుకంటే ఇది ఇన్కమ్ ట్యాక్స్లో మీకు ఒక స్టాండర్డ్ డిడక్షన్ 5 లక్షలు పెంచారు, అది తప్పితే సామాన్య మానవుడికి ఎక్కడ ఏది కనబడలేదు. దాంట్లో ఇది ఒకటి ఇంకోటి మీరు లెక్క వేసుకోవాలంటే డిజిటైజేషన్ ఇంక్రీజ్ చేశారు. ఇప్పుడు ప్రతిసారి ఏమిటంటే మీరు కార్డు వాడినప్పుడు ఎక్కడైనా కూరగాయ దుకాణంకైనా ఎక్కడికైనా ఈ కార్డ్స్ ఉంటాయి చూడండి, స్వైప్ కార్డ్స్, దాని మీద 2% అనేది ఇంతకు ముందు పడుతుండేది ట్యాక్స్ కాదు, అది ఏమంటారు ఒక ట్రాన్సాక్షన్ ట్యాక్స్. సో దాంతో చాలా ఇది ఒక బ్రేక్ పడిపోయింది, దాంతో ప్రతి వాళ్ళకి కస్టమర్ పాస్ ఆన్ చేస్తున్నారు, అదొక మంచిది డిజిటలైజేషన్. బెల్లనాయక్ గారు, కాంగ్రెస్ పార్టీ ఎట్లా చూస్తుంది బడ్జెట్? నేను సామాన్యుని భాషలో చెప్పాలంటే పెద్దోని బాగు చేసుకో, పేదోని కొట్టేసి అలా కప్ప చెప్పు అన్నట్టు బడ్జెట్. అంటే ఇక లెక్కలు పెద్ద అని చెప్పినట్టు అన్ని వాటి జోలికి పోదలుచుకోలేదు. కానీ ఒక్క డీజిల్ పెట్రోల్ మీద పెంచితే మిగతా అన్ని రంగాల్లో రేట్లు పెరిగిపోతాయి. ఎస్, కూరగాయల రేట్లు పెరిగిపోతాయి, అన్ని బట్టల రేట్లు పెరిగిపోతాయి, ట్రాన్స్పోర్టేషన్ రేటు పెరుగుతుంది, కాబట్టి మిగతా అన్నిటి మీద దాని ప్రభావం పడుతుంది. కాబట్టి ఇప్పుడు లీటర్కు 2 రూపాయలు పెరిగిందంటేనే ఖచ్చితంగా దాని ప్రభావం మిగతా అన్ని రంగాల్లో ఉన్నది. బడ్జెట్లో ఏంటంటే పైసలు ఎట్లా వసూలు చేయాలనేటటువంటి దృష్టి మీద ఎక్కువ ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి ఉన్నది. రెండవది 30% ఉన్నటువంటి వాళ్ళకు 25 శాతానికి తగ్గించిండ్రు, తక్కువ ఉన్నటువంటి వాళ్ళకు పెంచినటువంటి పరిస్థితి. పేదోనికేమో భారం, ఉన్నోనికేమో లాభం. కాబట్టి ఇంటెన్షన్ కనబడుతూ ఉన్నది ప్రభుత్వం ఇంటెన్షన్. ఇది పెద్దల పక్షపాతంగా ఎట్లా ఉండాలనేటటువంటి విధానమే తప్ప ఇంకోటి లేదు. రెండవది పబ్లిక్ రంగ సంస్థల నుంచి 1,05,000 కోట్లను మేము విడ్రా చేసుకుంటామంటే ఇప్పుడు రేపు వాటిని పీఈస్ వాళ్ళను ప్రైవేట్ సంస్థలకు అప్పజెప్పబోతున్నారు కదా పూర్తిగా. రెండవది బ్లాక్ మనీకి సంబంధించి కూడా ఇవాళ ఒక కొత్త రూల్ను తీసుకొస్తామనేది చెప్తున్నారు. అంటే డిజిటలైజేషన్ వారి ఇంతకుముందు డిమానిటైజేషన్ ఫెయిల్యూర్ అయిందనేటటువంటి విషయం దాంతో క్లియర్గా ఒప్పుకున్నట్టే కదా ప్రభుత్వం. మేము నోట్ల రద్దును మిస్ అయ్యింది, మిస్ఫైర్ అయింది అనేటటువంటి విషయం ఒప్పుకున్నట్టే కదా. కాబట్టి దీంట్లో పెద్దగా ప్రజలకు ఉపయోగపడే అంశం అయితే ఏం లేదు, ప్రజలకు నష్టపడేటటువంటి అంశాలు ఉన్నాయి. దీంట్లో ప్రధానంగా 2, బంగారం వాళ్ళు ఉంటారు, మధ్యతరగతి వాళ్ళు ఉంటారు. పెళ్లిళ్ళలో బంగారం పెట్టుకోవడం అనేది మన భారత మహిళ బంగారాన్ని విడదీసి చూడలేము మనం. కాబట్టి దాన్ని 12.5% పెంచారు. అసలు అది ఎందుకు పెంచారో నాకు, అందుకని నేనేమంటున్నానంటే ప్రభుత్వం పన్నుల్ని 180,000 కోట్ల దాకా పన్నులు ఎట్లా వసూలు చేసుకోవాలనే దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టింది. మన డబ్బుల్ని రాబడిని పెంచుకోవడం అనేటటువంటి దాని మీద దృష్టి పెట్టింది. కానీ వచ్చినటువంటి పైసల్ని పేదోనికి ఎట్లు ఇవ్వాలనే దాని మీద పెద్దగా ఫోకస్ పెట్టినటువంటి సందర్భం లేదు. రెండవది ప్రధానంగా ఇవాళ 65% ఇవాళ నివసిస్తున్నటువంటి జనాలు మా ఆదాయం ఆధారపడుతున్నటువంటి వ్యవసాయ రంగం మీద కానీ, అదేవిధంగా ఉద్యోగాల కల్పనలో విషయంలో కావచ్చు, కొత్త ఉద్యోగాలను సృష్టించడం అనే దాని మీద కానీ ఎక్కడ కూడా ప్రభుత్వం పెద్దగా ఫోకస్ పెట్టినట్టు లేదు. ఒకటి మాత్రం మళ్ళీ ప్రధానమంత్రి ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెట్టి 2 కోట్ల మందికి కొత్తగా ట్రైనింగ్ ఇస్తామనేటటువంటి మాటను చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. గతంలో చేసినాం మేము, దాంట్లోని టౌన్లలో ఆదాయం పెరుగుతుంది, టౌన్లలో ఎంప్లాయ్మెంట్ దాంతో జనరేట్ అవుతుంది అనేటటువంటి, మళ్ళీ వెనకట మాట్లాడినట్టు బజ్జీలు అమ్ముకునేటటువంటి పద్ధతులు, ఇక్కడ ఏమైనా మీరు హెల్పర్లుగా లేకుంటే ఇంకా ఈ డ్రైవర్లుగా ఇటువంటి ఉద్యోగాలు కల్పించడం కోసం ట్రైనింగ్ ఇచ్చేటటువంటి ఒకదాన్ని ముందుకు తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. రెండవది ఫస్ట్ టైం ఇనుగొనేటటువంటి వాళ్లకు మేము కొంత 3.5 లక్షల రూపాయలు రాయితీలు ఇస్తాం. కాబట్టి దాంతో నిర్మాణ రంగం ఏమైనా పెరుగుతుందేమో, నిర్మాణ రంగంలో పెరిగితే వడ్డీ రాయితీకి 3.5 లక్షలు దాకా ఇస్తామని చెప్పి, నిర్మాణ రంగం కనుక పెరిగితే ఇక మీకు ఊర్లలో వ్యవసాయం వదిలిపెట్టి ఇక్కడ వచ్చి కూలి పని చేసుకోండి అనేటటువంటి డైరెక్షన్ పేదోనికి ఇచ్చినట్టున్న తప్ప ఇంకేం లేదు. మిగతా విషయాలు మళ్ళీ మాట చాలా ఉన్నాయి. సారంపల్లి మల్లారెడ్డి గారు, మీరు వ్యవసాయ రంగం పైన చాలా స్టడీ చేశారు, చాలా బడ్జెట్ల పైన విషయంలో కూడా మేము చాలాసార్లు మాట్లాడాము. మీకేమనిపిస్తుంది వ్యవసాయ రంగానికి ఈ బడ్జెట్ ఏమైనా ఊతం ఇచ్చినట్టుందా? గతంలో మోడీ గవర్నమెంట్ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు అప్పుడు 2 రెట్టింపు చేయడం, వ్యవసాయదారుని ఆదాయం రెట్టింపు చేయడమే మా లక్ష్యం అన్నారు. అదే అప్పటి నుంచి ఇప్పటిదా కంటిన్యూ అవుతుంది, మీకేమనిపిస్తుంది ఇట్లా రెట్టింపు చేసే విధంగా కనిపించింది అన్న బడ్జెట్? ఒకటి, గతంలో సహజంగా 15 16లో
40,000 కోట్లు ఉంది బడ్జెట్. ఆ తర్వాత లాస్ట్ ఇయర్ 60,000 కోట్లు. ఈసారి ఓటాన్ అకౌంట్లో 124,000 కోట్లు. ఈ కిసాన్ సమ్మాన్ కూడా 75,000 కోట్లు కేటాయించారు. అంతకుముందు 18,000 కోట్లు వడ్డీ మాఫీ, 4% వడ్డీ మాఫీ ఇస్తారు వాళ్ళు. అలాగే 14,000 కోట్లు పంటల బీమాకు, తర్వాత 3,500 కోట్లు ఈ సించాయ్ ఇది ఇరిగేషన్కు, ఇంకో 3,000 కోట్లు దీనికి ఇచ్చారు మార్కెట్ ఇంటర్వెన్షన్కు. అవి తీసేస్తే అంతా ఈ 35-28,000 కోట్లు మిగులుతాయి. అయితే 120,000 కోట్లలో దాదాపు 75,000 కోట్లు కిసాన్ సమ్మాన్కి ఇచ్చారు, 18,000 కోట్లు వడ్డీ మాఫీ, 4% వడ్డీ మాఫీ ఇస్తారు రైతులు, చెల్లిస్తే 2%, చెల్లించినా చెల్లించకుండా మరో 2%. అలాగే 14,000 కోట్లు ఫసల్ బీమా, 3,000 కోట్లు మార్కెట్ ఇంటర్వెన్షన్ పథకం. ఇవి కానీ తీసివేస్తే 30,000 కోట్లు సుమారు మిగులుతాయి. అందువల్ల ఏంటంటే అగ్రికల్చర్కు అసలు ఈ పథకాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఈ మధ్యలో ప్రకటించారు, ఇవి మినహాయించి కనీసం 60,000 కోట్లు ప్రకటించినా, ఎందుకంటే 30 రాష్ట్రాలు మీ కేంద్రంతో సహా కనీసం రాష్ట్రానికి 2,000 కోట్లైనా ఆదాయం వచ్చేది. వాళ్ళు ఏదో కొంత దాని డెవలప్మెంట్కు ప్రయత్నం చేసేవాళ్ళు. కాబట్టి ఏమిటంటే ఈ పథకాలు ప్రకటించడం ఫలితంగా ఏమిటంటే వ్యవసాయ బడ్జెట్టు పెద్దగా కనబడింది, కానీ ఆచరణలో మాత్రం ఏంటంటే ఆ పథకాలు ఇంప్లిమెంట్ చేస్తే వ్యవసాయానికి మాత్రం తక్కువే ఉంటుంది. ఒకటి. రెండవది, 2017-18లో 28,50,00,000 టన్నులు ఆహార ధాన్యాలు పండినాయి. 17-18లో 28.5 కోట్ల టన్నులు, 18-19లో 28,14,00,000 టన్నులే పండినాయి. దాదాపు 35,00,000 టన్నులు తక్కువ పండినాయి. కానీ గ్రోత్ రేట్ పెరిగింది అంటున్నారు. ఎలా పెరిగింది అంటే ధరను బట్టి గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి ధరల్లో పెరుగుదల ఉంటుంది. ఆ ధరల పెరుగుదలను బట్టి గ్రోత్ రేట్ పెరిగింది అంటున్నారు. కానీ వ్యవసాయానికి ఎప్పుడు కూడా 4% గ్రోత్ రేట్ పెట్టుకుంటున్నారు, ఎప్పుడు 4% వరకు రాలే, 2-2.5-1 ఇలా వచ్చిందే తప్ప. అలాగే పరిశ్రమలకు కూడా ఏమిటంటే ఇప్పుడు వీళ్ళు 7% గ్రోత్ రేట్ అంటున్నారు. కానీ సుబ్రహ్మణ్యం అరవింద్ అనే మొన్న ఒక నివేదిక ఇచ్చాడు, అతను 4.5% గ్రోత్ రేట్ ఉంది, ఎక్కడో లెక్కలు తప్పినాయని చెప్పని చెప్పాడు. కానీ ఏది ఫ్యాక్టర్ ఇది ఇంకా తేలాల్సింది. పైగా ఈ ఓటాన్ అకౌంట్ బడ్జెట్కు ఈ బడ్జెట్కు తేడా ఏమిటంటే, ఓటాన్ అకౌంట్ బడ్జెట్ 27,84,000 కోట్లు, ఇది 86,000 కోట్లు, 2,000 కోట్లే పెంపుదల. మీరు ఆ రెండు బడ్జెట్లు కనుక చూస్తే 2,150 కోట్లు అదనంగా కేటాయించారు. కాబట్టి ఆ 100 శాఖలు ఉన్నాయి, 100 శాఖలలోనే దీ వాటిలలోనే మార్పులు చేర్పులు చేశారు. అందువల్ల ఏమిటంటే ప్రధానంగా ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని, పారిశ్రామిక రంగాన్ని దృష్టిలో పెట్టుకొని ఉత్పత్తి రంగాలు ఈ రెండింటిని కనుక బలపరిచి ఈ రెండింటి నుంచి ఎక్కువ రిటర్న్స్ వచ్చేటటువంటి పద్ధతి కనుక చేస్తే ప్రభుత్వానికి ఆదాయం స్థిరంగా ఉంటుంది, ఆస్తి కూడా స్థిరంగా ఉంటుంది. సర్వీస్ సెక్టార్ అది ఎంత పెరిగినా ఎప్పుడైనా ఒకసారి పేలిపోవచ్చు. ఓకే. అందువల్ల ఏంటంటే ఏ దేశం అయినా ఈవెన్ ఇన్ అమెరికా కూడా వాళ్ళ ప్రధాన ఆదాయ క్యాపిటల్ అంతా వచ్చేది అగ్రికల్చర్ నుంచి, ఇండస్ట్రీస్ నుంచి. ఇప్పుడు ఇప్పటికి కూడా మొన్న అశోక్ గులాటి ఒక మాట చెప్పాడు, మధ్యదలారీలు వ్యవసాయ రంగం నుండి 2.5 లక్షల కోట్లు తరలించకపోతున్నారని. అదంతా కూడా క్యాపిటల్ పరిశ్రమల్లోకి వెళ్ళిపోతుంది. అందువల్ల ఏంటంటే అగ్రికల్చర్ అనేది రైతును దృష్టిలో ఉంచుకొని కాదు నేను చెప్పేది, దేశాన్ని దృష్టిలో ఉంచుకొని చూసినా పెట్టుబడి వచ్చేది వ్యవసాయ రంగం సర్ప్లస్, అలాగే పరిశ్రమల నుంచి కూడా రావాలి. కాబట్టి పరిశ్రమలు కూడా ఏమన్నారు, 100 మంది లోపు పనిచేసే వాళ్ళను నా ఫీజిబుల్ కాదు, వాటి గురించి ఆలోచించాలి అన్నారు. అందువల్ల ఏమిటంటే ఈరోజు ప్రసంగంలో చాలా పదే పదే పరిశ్రమ రంగాన్ని మొదలుకుంటే కార్పొరేట్ సెక్టర్ దాకా అందరికి ఎంకరేజ్ చేస్తున్నా చెప్పి, ఎంకరేజ్ అంటే అందరికి సాధ్యం కాదు, ఎందుకంటే పయ్యోడు కిందోని మీ నుంచి లాభాలు కొట్టేయడానికి చూస్తుంటాడు. రైట్. మీరు ప్రభుత్వం కనుక కిందోళ్ళకి సాయం చేస్తే పయ్యోళ్ళ కోపం, పయ్యోళ్ళకి చేస్తే కిందోళ్ళకి మాట్లాడదాం. శ్రీధర్రెడ్డి గారు, బడ్జెట్ పైన చాలా అనుమానాలు చూడడానికి పై గొప్పగా అనిపించినప్పటికీ లోపాలు అన్ని లోపాలే ఉన్నాయి అనేది.
లోపల పైన ఏముండదు వాస్తవానికి. బడ్జెట్ బడ్జెట్లా ఉంటుంది, లోపల ఏంటి బయట ఏంటి అర్థం కానీ ఉంది. దాంట్లో నాకు అర్థం కాలేదు. రైట్ చెప్పండి. 5 లక్షల రూపాయలు ట్యాక్స్ మన బ్రాకెట్ వచ్చారు, అది కంటిన్యూ చేశారు కదా. తర్వాత అఫోర్డబుల్ హౌసింగ్లో దేశంలో చాలామందికి సొంత ఇల్లు లేదు. 45 లక్షల వరకు రేట్ ఉండేవారికి గతంలో ఇంట్రెస్ట్లో మినహాయింపు 2 లక్షలు ఉంటే 3.5 లక్షలు చేశారు. అంటే 1.5 లక్షల ఇన్ 12 మంత్స్ అంటే ఆల్మోస్ట్ 12,000 రూపాయలు స్ట్రైట్ అవే ప్రతి నెల ఒక కుటుంబానికి. అఫోర్డబుల్ హౌసింగ్ అంటే మిడిల్ క్లాస్ లోయర్ మిడిల్ క్లాస్ సెగ్మెంట్కు న్యాయం చేసినట్లే కదా. అదేవిధంగా పొల్యూషన్ ఫ్రీ వెహికల్స్ రావడం కోసం వచ్చిన దాంట్లో కూడా అవి కొనుక్కుంటే కూడా 1.5 లక్షల రూపాయలు మళ్ళీ ఎక్స్ట్రా అడిషనల్ బెనిఫిట్స్ ఇచ్చారు. ఎన్వైరన్మెంట్ అంత పొల్యూషన్ అయిపోతుంది బాగాలేదనుకుని మాడే మనందరం కూడా ఇట్లాంటివి చేసినప్పుడు అదేదో మామూలు విషయం లాగా దాన్ని మనం పట్టించుకోనక్కర్లేదు లాగా మాడుతూ ఉంటాం. మామూలు విషయం ఈ పాయింట్ దగ్గర అంటే పర్యావరణ హిత వెహికల్ వాహనాలు ఎక్కడ, ఎలక్ట్రిక్ వాహనాలు ఎక్కడ నడుస్తున్నాయి, ఏడు వచ్చినాయి, సరిపోయింది, మార్కెట్లు ఎక్కడ ఉన్నాయి. ఇక్కడ మేక్ ఇన్ ఇండియాలో భాగంగా దట్ సెక్టర్ విల్ ఆటోమేటికల్లీ గ్రో నౌ. ఆ ఒక కొత్త ట్రెండ్ మీకు స్టార్ట్ అవుతుంది, దాని ద్వారా పొల్యూషన్ తగ్గుతుంది. వీళ్ళు అందరూ కూడా షిఫ్ట్ అవుతారు కదా, ఒక పారాడైమ్ షిఫ్ట్ దేశంలో రావాలి కదా. ఇలా హైదరాబాద్లో ఎలక్ట్రిక్ ఛార్జ్ బస్సెస్ నడుస్తున్నాయి ఎయిర్పోర్ట్కి డైలీ మనం చూస్తున్నాం, పోయిస్తున్నారు జనాలు. ఏదైనా మనం ఏదో ఒక దగ్గర స్టార్ట్ అవుతుంది కదా. ప్లస్ వ్యవసాయ రంగానికి 10,000 కొత్త రైతు ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేస్తూ ఉన్నారు టు ఇంక్రీజ్ ది ప్రొడక్టివిటీ. ప్లస్ ఈనామ్ని ఇంకొద్ది స్ట్రెంగ్తన్ చేసి రేట్లు వచ్చే విధంగా ప్రయత్నం చేయాలి. 3 రోజులు కాల ఇంకా కొత్తగా వారి కూడా తెలిసి ఎంఎస్పీ రేట్లు అన్నీ కూడా 14 రకాల పంటలకు పెంచారు. పోయిన 5 సంవత్సరాల్లో కాకుండా మళ్ళీ మొన్న పెంచినారు. ఆ తర్వాత ఇప్పుడు అనుబంధ రంగాలనే దాంట్లో మత్స్య సంపద ఉందనుకోండి, భారతదేశంలో మనకున్నటువంటి అతిపెద్ద యూనో 2 అవకాశం అనుబంధ దాంట్లో డైరీతో పాటు మత్స్య సంపద. నీలి విప్లవం అని బ్లూ రెవల్యూషన్ అని ఇంతకుముందు స్టార్ట్ చేసిన దానికి కొనసాగింపుగా ఇప్పుడు సెపరేట్ మినిస్ట్రీ పెట్టి దాన్ని రైట్ ఫ్రమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుంచి ట్రేసింగ్ నుంచి ప్రొడక్షన్ నుంచి మార్కెటింగ్ దాకా ప్రాసెసింగ్ దాకా అది డెవలప్ చేస్తూ ఉన్నారు. అంటే ఓవరాల్గా వ్యవసాయ రంగానికి పెద్ద ఎత్తున సహకారం ఇచ్చేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేస్తూ ఉంది. నెక్స్ట్ ఈజ్ ఎంప్లాయ్మెంట్, జాబ్ క్రియేషన్. మీరే చెప్పినారు ఇంతకుముందు ఎంఎస్ఎంఈస్కి బూస్టింగ్ ఇవ్వడం ద్వారా. ఇప్పుడు వాళ్ళ దగ్గర కార్పొరేట్ ట్యాక్స్ తగ్గిస్తే వాళ్ళకి అంటే 250 కోట్ల టర్న్ ఓవర్ ఉన్న వాళ్ళ నుంచి దాన్ని 400 కోట్ల టర్న్ ఓవర్ అని గుంజారు. అంటే ఆల్మోస్ట్ 99% కవర్ అయినాయి. దానివల్ల ఏమవుతుంది, దట్ మనీ విల్ బీ రీపంప్డ్ ఇన్ టు ది సేమ్ ఆర్గనైజేషన్ బిజినెస్. దాని ద్వారా మీకు అడిషనల్ టర్న్ ఓవర్ అవుతుంది, అడిషనల్ బిజినెస్ అవుతుంది, అడిషనల్ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అవుతుంది. దాన్ని పెద్దలో పెట్టిన అంశం ఎట్లా తీస్తారంటే నాకు అర్థం కాదు. అదొక అంశం. అయితే మిగతా గతంలో కంటే ఇప్పటికీ మన దగ్గర ట్యాక్స్ది పన్నులు కట్టేటువంటి ఒక పద్ధతి సరళతరం చేయడం మూలాన మన దగ్గర ఆ కంప్లయన్స్ పెరిగింది. చాలామంది వాళ్ళ కొత్తగా ట్యాక్స్ పేర్లు పెరిగినారు. ఇంకా సింప్లిఫై చేయడం కోసము పాన్ కార్డు ఏదంతా అవసరం లేదు, ఆధార్ చూపించి కూడా పన్ను కట్టవచ్చు. దాని ద్వారా ఒక బాధ్యతాయుతమైనటువంటి పౌరులుగా జనాలు తయారవుతారు. దాంట్లో ప్రీ రిటర్న్ అంటే ముందే తయారు చేసిన ఫామ్లో కూడా మీరు ఇప్పుడు ఈ రకంగా చూస్తే దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ విచ్ యూనో ది బడ్జెట్ హాస్ గివెన్ ప్రొవిజన్స్. దాంట్లో మీరు ఇంకా నేను చెప్పుకుంటూ పోతే ఎడ్యుకేషన్ పాలసీ కొత్తది చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ కోసము నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ పెడతా ఉన్నారు. దేర్ ఇస్ మళ్ళా 80,000 కోట్ల రూపాయలతోటి అప్గ్రేడేషన్ ఆఫ్ ది రూరల్ కనెక్టివిటీ మళ్ళీ 125,000 కిలోమీటర్లు. తర్వాత ఈ రకంగా ఇప్పుడు రూరల్ కనెక్టివిటీ పెంచడం ద్వారా మీరు వారు చెప్పినటువంటి ఫార్మర్ ప్రొడ్యూసే ఫాస్ట్గా నియర్ బై మార్కెట్లో పోవడానికో వాళ్ళు తిరగడానికో ఎప్పుడైతే మీరు కనెక్టివిటీ పెంచుతారో రూరల్గా డెవలప్మెంట్ ఆటోమేటిక్గా అక్కడి నుంచి. ఒక విషయం ఏంటంటే నేను శ్రీకాంత్ గారితో చెప్పేది, శ్రీధర్ రెడ్డి గారికి చెప్పేది ఏంటంటే మొన్న ధాన్యానికి 65 అలా 100 150 అలా పెంచారు. అంతకుముందు మోడీ గారు మద్దతు ధరలు ప్రకటించాడు. సరే ఆ ప్రకటించిన అశాస్త్రీయం తక్కువ ఉన్నాయి అనేది విషయం వేరు, సీటు అనేది అంత పక్కకు పెట్టండి. ఆ ధరలు ఇంప్లిమెంట్ అయినాయా ఏ రాష్ట్రంలోనైనా? కాల ఇక్కడ 1,570 రూపాయలు అమ్మాల్సిన ధాన్యం 1,500 అమ్మింది. రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది, మేము మాకేం సంబంధం లేదంటుంది. కేంద్ర ప్రభుత్వం ఉంటుంది, ఇది రాష్ట్ర ప్రభుత్వాలు చూడాలి, రాజ్యాంగం ఇచ్చే సబ్జెక్టు రాష్ట్రాలదే అని రాష్ట్ర ప్రభుత్వం చూడాలంటారు. ధరలు ప్రకటించేవి లాభం? నేను ఒక సర్వే చేసి ఒక 6 పంటల మీద సర్వే చేస్తే తెలంగాణలో 2.5 లక్షల కోట్లు రైతులు నష్టపోయారు, ఏది ప్రకటించిన ధరలు అమలుగాక. రైట్. అందువల్ల ఏమిటంటే ధరలు ప్రకటించడంతో ఏదో జరిగిపోయిందని కాదు, ఆ ప్రకటించిన ధరలు అవి తక్కువ ఎక్కువ అనే విషయం వేరు, అది ఆ పోట్లాట వేరు పెట్టుకుందాం అది పంచమని. కానీ వాటిని అమలు చేసేటటువంటి బాధ్యత రాష్ట్రమా కేంద్రం అనేది ఒకటి స్పష్టంగా ఉండాలి. ఒకటి. రెండవది ఏమిటంటే ఇప్పుడు రుణాల విషయం చెప్పారు, 11 లక్షల కోట్లు ఇస్తామని జైట్లీ గారు మొట్టమొదటి చెప్పాడు.
ఇంతవరకు ఈ రాష్ట్ర ప్రభుత్వాలు రుణమాఫీ ప్రకటించాయి. మన రాష్ట్రంలో 28,000 కోట్లు ఇస్తామని చెప్పి అన్నారు. ఒక్క రూపాయి ఇవ్వలే ఇంతవరకు. 2 మాసాలు అవుతుంది ఇది ఖరీఫ్ వచ్చేసి. ప్యూర్లీ స్టేట్ గవర్నమెంట్ ఫెయిల్యూర్. అదే అందుకో అంటే రాష్ట్ర ప్రభుత్వం స్టేట్ గవర్నమెంట్ లో ఇక్కడ రుణమాఫీ పేరుతో చేసిన గందరగోళానికి స్టేట్ గవర్నమెంట్ కానీ జైట్లీ గారు ప్రకటించారు 11 లక్షల కోట్లు మేము రుణాలు ఇస్తామని. ఇంప్లిమెంట్ కానటువంటి ప్రకటనల వల్ల చెప్పాలి. ఒకటి ఏంటంటే మన ఎడ్యుకేషన్ విషయం వస్తే ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారు 10 ఏళ్లలో చదువు చెప్తాను. ముఖ్యంగా దేశం వెనుకబడడానికి కారణం ఎడ్యుకేషన్. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ 50,000 కోట్లు కేటాయించింది. ఈ 50,000 కోట్లతో ఈ ఇన్ని రాష్ట్రాలలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయడానికి రాష్ట్రాల దగ్గర సరి అయినటువంటి డబ్బులు లేవు. అందువల్ల మీరు ఏం చేసినా చేయకుండా అందరికీ చదువు వచ్చేటటువంటి ప్రయత్నం కనుక చేయడానికి వీలుగా బడ్జెట్లో కేటాయింపులు కనుక చూపితే బాగుంటుంది. లేకపోతే ఇప్పుడు ఈ 74% అంటున్నాం. మీరు ఆ 3 రాష్ట్రాలు కనుక తీసేస్తే ఇది కేరళ బెంగాల్ త్రిపుర ఇది 64-68% వస్తుంది. అంటే ఇంకా ఈ 34 మన మన వాళ్ళు చదువు స్కూల్లో రిజిస్ట్రేషన్ చేయించుకుంటే అక్షరాస్యత అని చెప్పి అంటున్నారు. అసలు నిజానికి 10th పాస్ అయిన వాళ్ళు కనుక తీస్తే 50% ఉంటారు. అందులో ఏ మహిళలలో మరీ తక్కువ ఉంటారు. కాబట్టి భారతదేశం అభివృద్ధి కావాలంటే అది ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఎడ్యుకేషన్ మీద మీరు దాని అదనపు నిధులు కేటాయిస్తే తప్ప లాభం లేదు. రైట్ సార్. ఒకటి ఇప్పుడు ఒకటేమో వారు చెప్పిన ఆయుష్మాన్ భారత్ సంబంధించి వారి బడ్జెట్ సందర్భంగా తీసుకున్నటువంటి 1 డికేడ్ అంటే ఈ దశాబ్దం కోసం తీసుకున్నటువంటి 10 డైరెక్టివ్స్లో ఆయుష్మాన్ భారత్ ద్వారా మహిళలు పిల్లలు లేకపోతే సేఫ్టీ ఆఫ్ సిటిజన్స్ గురించి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటుంది ప్రభుత్వం అనే విషయాన్ని చెప్పారు. ఒకటి. రెండవది వీరన్నమాట వాస్తవమే. ఇప్పుడు నేను నిన్న మొన్న మా కాన్స్టిట్యున్సీలో స్కూల్స్ తిరిగాను, గవర్నమెంట్ స్కూల్స్. అటల్ టింకరింగ్స్ ల్యాబ్స్ అని చెప్పి ఈ పిల్లలకి అన్ని హై స్కూల్స్కి 13 లక్షల రూపాయలు చొప్పున కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు మంజూరైనాయి. ఏం చేయాలి అంటే రాష్ట్ర ప్రభుత్వం ఒక 2 రూములు చూపించాలా, 1000 స్క్వేర్ ఫీట్ చూపించాలా. 13 లక్షలు రెడీ ఉన్నాయి. రోబోటిక్స్ మరొక అంశం కొనుక్కొని వచ్చి 1 ఇయర్ మొత్తం వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు. ఈ 1000 స్క్వేర్ ఫీట్ వీళ్ళ దగ్గర లేదు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉపాధ్యాయులు ఉంటే 2 క్లాసులు అంటే ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. మరి దానికి ఎవరేం చేయాలి? సెంట్రల్ గవర్నమెంట్ అది సే కాబట్టి వీరందరిలో తప్పులేదు. కానీ బడ్జెట్ అనేది ఎంత ఎంత మేరకు ఇప్పుడు ఇన్ని రాష్ట్రాలు 29 రాష్ట్రాల్లో మేబీ 1000 స్కూల్స్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే స్టేట్ గవర్నమెంట్ యూనో సబ్జెక్ట్లో ఉన్న దాంట్లో వాళ్ళు ఇంకా కొత్తగా మీకు అడిషనల్ వాల్యుయేషన్ చేస్తుంటే ఇక్కడ చేయకపోతే ఎట్లా? కాబట్టి ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పటికే కొత్త ఎడ్యుకేషన్ పాలసీ అందుకనే తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంది. ఎక్కడెక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలనో లేకపోతే ఎడ్యుకేషన్ గవర్నెన్స్ చేంజ్ కావాలనో ఆ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇంతకుముందు మీరు పెట్రోల్ గురించి అటు నుంచి మాట్లాడారు. ఎస్, సెస్ వేసి ఉండొచ్చు ఇవాళ. అయితే ఇవాళ చాలా అభివృద్ధి కార్యక్రమాలు మనం కోరుకుంటున్నాం. ఇప్పుడు నేను చెప్పిన లక్స్ సిటీ దాంట్లో ఉంది కదా, ఇవాళ రోడ్లు కోరుకుంటున్నాం, లేకపోతే మౌలిక సదుపాయాల యొక్క పెంపు కోరుకుంటున్నాం, ఇంటింటికి పైప్డ్ వాటర్ పొటబుల్ వాటర్ కావాలనుకుంటున్నాం, డిజిటల్ కనెక్టివిటీ కావాలనుకుంటున్నాం. ఓకే, వీఆర్ ఎక్స్పెక్టింగ్ సో మచ్ ఫ్రమ్ ది గవర్నమెంట్. ఎస్, ఎక్కడో దగ్గర దాని యొక్క పెయిన్ తీసుకోవాల్సిన అవసరం మాత్రం స్ప్రెడ్ ఓవర్ ది క్రోర్స్ ఆఫ్ ది ఇండియన్స్ కదా. మొన్న 100 రూపాయలు తగ్గినప్పుడు ఒకరు మాట్లాడలేరు వారు చెప్పినటువంటి గ్యాస్ బండ విషయంలో. కానీ పెట్రోల్ డీజిల్ కాగానే గందరగోళం ఏందని మీరు అంటున్నారు. వెల్లయ్య నాయక్ గారు ముఖ కవలికలు మారిపోయినాయి, నా అర్థం కాలే. కాబట్టి ఏంటంటే ఇవన్నీ ఉంటాయి బేసికలీ, బట్ టుడే ద పీపుల్ ఆఫ్ దిస్ కంట్రీ హవ్ ఎక్స్ప్రెస్డ్. ఇవాళ బ్రహ్మాండమైన బడ్జెట్ నిర్మలా సీతారామన్ గారు శ్రీధర్ వారు చెప్పిందంతా నేను ఏకీభవిస్తూ ఒక్క మాటతోనే. ఆమె బ్రహ్మాండంగా చదివింది బడ్జెట్ను, అద్భుతంగా చదివింది, అందరిని అట్రాక్ట్ చేసి చదువుతున్న పద్ధతిలో చదివింది. అన్ని ప్రాంతాల ప్రజలు తమిళ్లో కూడా ఒక కొటేషన్ చెప్పింది, కన్నడలో బసవేశ్వరుని కొటేషన్ చెప్పింది, వివేకానందని కొటేషన్ చెప్పింది, అందరినీ అది కాబట్టి ఉర్దూలో కూడా చెప్పి మెస్పరైజ్ చేసే ప్రయత్నం చెప్పిన తర్వాత అది దాంట్లో అసలు సబ్జెక్ట్ ఏం లేదనే విషయం తెలిపింది. ఇప్పుడు ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి వెహికల్స్ మీద వాళ్ళు చెప్పేది ఏంటంటే ఢిల్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అక్కడ ఏమైనా కొంత రాయితీలు ఇస్తే ఉపయోగపడుతుంది అనేటటువంటి పద్ధతిలో ఆలోచన చేసినట్టుగా కొడుతూ ఉన్నది. రెండవది ముఖ్యమైనటువంటిది సోషల్
గ్రూప్స్ సంబంధించినటువంటి వాటిలో అసలు టచ్ే చేయలే ఆమె. ఎస్సీల వెనకబడతానాన్ని పోగొట్టడం కోసం ఏమైనా చేస్తారా, పోనీ ఎస్టీల మీద ఏమైనా దృష్టి పెడతారా, సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి దాని గురించి ఏమైనా ఆమె అది మాట వరుస కూడా ప్రస్తావించినటువంటి సందర్భం లేదు. తన స్పీచ్లో మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. సరే అదన అది చేయలేదు, చేయకుండా చాలా స్పష్టంగానే కనపడతా ఉన్నది. రెండు ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మొత్తం భారతదేశం వ్యాప్తంగా ట్రైబల్స్ ఎదుర్కొంటున్నటువంటి ఒక సమస్య ఉంది. ఈ ఫారెస్ట్ రైట్ యాక్ట్తో ఇంప్లిమెంట్ చేయకపోవడం వల్ల వస్తున్నటువంటి నష్టం గురించి ఎదుర్కొంటున్నటువంటి ఈ దీన్ని, ఇది మాల్ న్యూట్రిషన్కు సంబంధించినటువంటి అంశము. అదేవిధంగా యూనివర్సిటీస్కు పాలసీస్లు కార్మిక చట్టాలకు సంబంధించి 4 రకాల చట్టాలు తీసుకొస్తామని చెప్పారే తప్ప దాంట్లో ఒక స్పష్టత ఇచ్చే ప్రయత్నం కూడా వాళ్ళు తను చేసినటువంటి పరిస్థితి లేదు. సరే రేపు డీటెయిల్ బుక్లెట్లు ఏమైనా అవన్నీ బాగా ముందు తీసుకొస్తారో మనం చూద్దాం, ఎంతవరకు తెస్తారో వెయిట్ చేద్దాం. కానీ ఓవరాల్గా అయితే ప్రజల్ని నిరాశపరిచింది, నిరుత్సాహపరిచింది. ఇవాళ ఇది దీనివల్ల నాకు ఇది జరుగుతుందని ఒక కాన్ఫిడెంట్గా చెప్పుకునేటటువంటి పరిస్థితి కూడా చేసింది. రైట్ సార్. ఇప్పుడు దీంట్లో గవర్నమెంట్ మొదటి నుంచి ఏం చెప్తున్నది అంటే, మా ఉద్దేశాలు రెండు ఉన్నాయి. ఒకటేమో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. 5 ఏళ్ల తర్వాత కూడా ఇవాళ ఫైనాన్స్ మినిస్టర్ చెప్పింది ఏమిటంటే, 121 ర్యాంక్ ఉన్న మన వరల్డ్లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో అంటే ఐదే ఈ అంటే 172 నుంచి స్థానాన్ని నుంచి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే వీఆర్ ది వర్స్ట్ ఇన్ ద వరల్డ్ ఇంతకు ముందు, ఇప్పుడు వీఆర్ వెరీ బ్యాడ్ ఇన్ ద వరల్డ్. అంటే ఇప్పటికీ మనకి ఏదైతే ఇందిరాగాంధీ టైంలో చూడండి, మనం మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా దీని ద్వారా కూడా సాధించలేదు, కొంతమంది బట్ ఏంటంటే ప్రతిపక్షాలు ఏం చెప్తున్నాయంటే మేడ్ ఇన్ ఇండియాలో మీరు చాలా అవినీతి జరుగుతున్నది అనేది. అయితే ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు 5 దేశాలు ఇప్పటికీ ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి భయపడుతున్నాయి, ఎందుకంటే ఇక్కడ చాలా బ్యూరోక్రసీ చాలా స్ట్రాంగ్గా ఉంది. దాని తర్వాత ఏంటంటే ఇక్కడ ఈ ఇందిరాగాంధీ టైంలో ఉండి చూడండి, లైసెన్స్ రాజు, కోటా రాజు, అదంతా ఇప్పటికీ ఇంకా మొత్తం పోలేదు. సో అది పోవడానికి ప్రయత్నం చేయాలి. రెండోది ఏమిటంటే, లెస్ గవర్నమెంట్ అండ్ మోర్ గవర్నెన్స్ అంటున్నారు. ఇవాళ చాలా దీంట్లో నచ్చింది ఏమిటంటే, ఇవాళ బడ్జెట్లోని రేపు మీరు ఇన్కమ్ ట్యాక్స్, మీ ఇన్కమ్ స్టేబుల్గా ఉందనుకోండి, బై అండ్ లార్జ్ మీరు ఏదైనా మీరు కడితే మీరు పాన్ కార్డు కోట్ చేయమంటున్నారు, మీకు ఏదో ఆదాయం వస్తే పాన్ కార్డు కోట్ చేయమంటున్నారు. సో గవర్నమెంట్ ఏంటంటే ఇవాళ ఫైనాన్స్ మినిస్టర్ చెప్పింది, ప్రీఫిల్డ్ ఫామ్ ఇస్తుంది, మీరు ఎస్ ఆర్ నో టిక్ చేస్తే సరిపోతుంది, మీరు దీంతో మేము మీ ఆదాయం ఇంత, మీకు ఇంత రిఫండ్ వస్తుంది, మీరు దీంతో ఒప్పుకుంటారంటే ఎస్, నో అంటే మన నో అనేది మీరు మళ్ళా మీరు సొంతంగా ఫైల్ చేయాలి. కానీ ఇది ప్రతి చోట జరుగుతున్నదా? ఇది మంచిది, ఇది ఒక బిగినింగ్ తీసుకుని ఏ గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళినా కూడాను, ఏ గవర్నమెంట్ మన పని తొందరగా జరిగేలాగా, ఈజీగా జరిగేలాగా, లంచం ఇవ్వకుండా జరిగే పద్ధతిలో ఒక మెకానిజం చేయాలి. కానీ దురదృష్టం ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం చేసినా కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాల్లో అవినీతి ఎంత పెరిగిపోయిందంటే, ఏ గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళినా కూడా, ఏ మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళినా కూడా మీరు డబ్బులు ఇవ్వకుండా ఎలాంటి పని జరగదు. ఈ ఇష్యూస్ నేషనల్ లెవెల్లో అడ్రస్ చేయాలి. దాని తర్వాత ఇంకోటి, ఇందాక మల్లారెడ్డి గారు ఒకటి ఫామ్ ఇది వ్యవసాయ ఇన్కమ్ గురించి ఒకటి చెప్పారు. ఇప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ ఏం చెప్పిందంటే, ఆవిడ 5 ఏళ్లలో మేము డబుల్ చేస్తామనేది ఇది ఇన్కమ్ అనేది, అది మాత్రమే కాకుండా జీరో బడ్జెట్ ఇన్వెస్ట్మెంట్ దాని గురించి వస్తాం, దాని గురించి వస్తాం. ఈ 5 ఇయర్స్లో అంటే ఇప్పుడు ఎంత ఉందంటే 2% ఉంది, ఇది గ్రోత్ రేట్, అగ్రికల్చర్ గ్రోత్ రేట్, ఇన్కమ్ గ్రోత్ రేట్ 2% ఉంది. 5 ఏళ్లలో డబుల్ కావాలంటే ప్రతి ఏడాది 18% కావాలి, ఎందుకంటే 2018 నుంచి స్టార్ట్ అయింది, ఎక్కడ అవుతుంది 2% నుంచి 18%? ఇప్పుడు నా ఇదేమిటంటే, నా ఈ బడ్జెట్ మీద కంప్లైంట్ ఏమిటంటే, అసలు వ్యవసాయం మీద ఏది గావ్ ఏమన్నారండి, గావ్ గరీబ్ ఆర్ కిసాన్, గావ్ గరీబ్ ఆర్ కిసాన్ స్లోగన్ బ్రహ్మాండంగా ఇస్తారు, బట్ దాంట్లో ఎట్లా ఎక్కడుంది? ఇప్పుడు వ్యవసాయ రంగంలో 50% మంది ఇండియాలోని వ్యవసాయ రంగంలో ఉన్నారు. జీడిపి కంట్రిబ్యూషన్ అంతా 17%, దానికి ఏం చేయగలిగింది? ఒక్క మాట, 2022 వరకు ఇంటింటికి మంచి నీళ్లు, అంటే మన మిషన్ భగీరథ కాంట్రాక్ట్ పనులు ఎక్కువ ఉన్నది ఇది. రెండవది రోడ్లు, ఇవన్నీ కాంట్రాక్ట్ ఓరియంటెడ్ బడ్జెట్ తప్ప దీంట్లో దీనివల్ల అంటే ఇక నేను అంటే రూపాయికి 10 రూపాయలు వేసి దాని నుంచి ఎట్లా కింద. రెండవది మా గ్రూపులలో కూడా ఒకరికి లోన్ ఇస్తారట 100,000 రూపాయలు ఒక్కొక్కరికి, ఒకరికే ఒకరికే కాదు, ఒక్కరికి ఒక్కరికే
ఒక గ్రూప్ లో ఒకరికి అంటే ఈ బీజేపీ కార్యకర్త కూడా ఉంటారు అన్నట్టు. అంటే చాలా క్లియర్ దాంట్లో వాళ్ళ కన్ఫ్యూజన్ లేకుంటున్నారు వాళ్ళు. జీరో ఇన్వెస్ట్మెంట్ అంటే బడ్జెట్ అలాట్ చేసిన తర్వాత ల్యాప్సబుల్ అమౌంట్ ఏదైతుందో నెక్స్ట్ వరకు క్యారీ ఓవర్ అవుతుంది. అందువల్ల ఏంటంటే అట్లాంటి ల్యాబ్స్ ఏది ఓ 10-15-10.5% ఉంటుంది, అది వేరు విషయం. కానీ నేను చెప్పేది ఏంటంటే ఈ బడ్జెట్లో పెంచారా లేదా అనే అంశం పక్కకు పెడితే ఈ అలాట్ చేసినటువంటి అమౌంట్స్ ఇంప్లిమెంట్ కావడానికి రాష్ట్ర ప్రభుత్వాల యొక్క జోక్యం తప్పనిసరి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాల జోక్యం తప్పనిసరి అయినప్పుడు నీతి ఆయోగ్లో వీటిని వీళ్ళని స్టేట్లను కమిట్మెంట్ చేయించేటటువంటి ప్రధాన పాత్ర కూడా సెంటర్ వహించాలి. లేకపోతే అక్కడి నుంచి వచ్చినటువంటి డబ్బులు ఏమవుతున్నాయని చెప్పని మనం ఊరికే స్టేట్ సెంటర్ మీద సెంటర్ స్టేట్ మీద ఘర్షణ పడకుండా ఇప్పుడు వాళ్ళు కేటాయించినటువంటి డబ్బులు మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్కు ఉపయోగించుకోవాలి, ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ వ్యవహారం అంతా కూడా స్టేట్స్ భరించాలి. అందువల్ల ఏంటంటే ప్రతి సబ్జెక్టు స్టేట్కు సంబంధించే ఉంది. అందువల్ల ఏంటంటే నీతి ఆయోగ్లో ఇప్పుడు 17 రాష్ట్రాలు బీజేపీ పాలిత ప్రాంతాలు బీజేపీ రాష్ట్రాలు ఉన్నాయి. కాబట్టి వీళ్ళు 17 ఉన్నాయి కాబట్టి మెజార్టీగా వీళ్ళు చెప్పి చేయించేటటువంటి అవకాశం ఉంది. అంతే తప్ప అది వాళ్ళ బాధ్యత వాళ్ళు చేయకపోతే మేమేం చేయమని చెప్పని వీళ్ళు అనడం బాగుండదు. అంటే జీరో ఇన్వెస్ట్మెంట్తో వ్యవసాయం చేయడం అసాధ్యమైన విషయం. ఇప్పుడు ఇత్తనాలు ఫ్రీగా ఇస్తారా మీరు? లేకుంటే దుక్కి దున్నడానికి ఫ్రీగా పైసలు ఇస్తారా రేపు? లేకుంటే మొదటి నీళ్లు లేకుంటే ఆవుమూత్రం ఇంట్లోనే ఉంటుంది, ఆ తర్వాత దాన్ని పిచికారి చేసుకొని చెప్తారు పెస్టర్ డబ్బులు. ఈ ఉచిత సలహా చెప్పుడైనా ఏమన్నా దగ్గర ఉండి చేస్తున్నారు. సుభాష్ పాలేకర్ అని ఒక ఎక్స్పర్ట్ ఉన్నాడు, అది కర్ణాటక. దిగుబడి ఎక్కువ ఖర్చు తక్కువ ఉందనుకోండి, పాటించొద్దా? ఓన్లీ పెస్టిసైడ్ అగ్రికల్చర్ ఫ్యామిలీ నుంచి దిగుబడి ఎక్కువ కాదు, సేంద్రియ వ్యవసాయంలో దిగుబడి చాలా తక్కువ చాలా తక్కువ వస్తుంది. ఆ పద్ధతులు తెలియక ఇంతకుముందు మీరు అన్న సాయిల్ హెల్త్ కార్డ్స్ లేకపోతే నాలెడ్జ్ లేక ఇవాళ కిసాన్ టీవీ ఉంది మన దగ్గర, దేర్ ఇస్ సో మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ విచ్ ఇస్ బీయింగ్ యునో ఇది ప్రొపగేటెడ్. ఇంకోటి వారు చెప్పారు ఇంతకుముందు మన దేశంలో పెట్టుబడులు పెట్టడానికి జనాలు భయపడుతున్నారని చెప్పేసి, అందుకనే కదా లైసెన్స్ రాజులో తగ్గిస్తూ వస్తూ ఉన్నాం. ఫైనల్లీ టుడే షీ హాజ్ డిక్లేర్డ్ ఓన్లీ 4 సెట్ ఆఫ్ రూల్స్ మాత్రమే వీళ్ళందరూ యూనో పాటించేది సరిపోతుందన్న కాడికి సింప్లిఫై చేయబోతున్నారు అన్ని అంశాలని. కాబట్టి హెల్త్, ఎడ్యుకేషన్, ఫార్మింగ్ సెక్టర్, అనుబంధ రంగాలు ఏవైతే వ్యవసాయ రంగాలకు ఉన్నాయో, డిజిటల్ ఎకానమీ, డిజిటలైజేషన్ ఆఫ్ ది టోటల్ థింగ్స్, అదే కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్, వచ్చే 5 ఏళ్లలో 100 lakh crores విల్ బి స్పెంట్ ఆన్ ది యూనో బేసిక్ ఎమ్యూనిటీస్, మౌలిక సదుపాయాల మీద. తర్వాత రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్, ఎడ్యుకేషన్ సెక్టర్, వీటన్నింటినీ చేస్తూ ఈవెన్ పొల్యూషన్ ఫ్రీ ఇండియా కోసం ప్రయత్నం చేస్తున్నప్పుడు ప్రభుత్వం ఉంటే ఫలాంది ఢిల్లీ కోసం చేశారు అట్లే చేయరు. మీరు హైదరాబాద్లో బెల్లయ్య నాయక్ గారు ఏమన్నా ఎలక్ట్రిక్ కార్ కొనుక్కున్న అంటే ఖచ్చితంగా అప్పుడు వచ్చి నేను డిస్కౌంట్ కూడా ఇప్పిస్తా. హైదరాబాద్ లో పొల్యూషన్ ఫ్రీ రిక్షాలు కావాలని ఒక ఇద్దరు మూడు యువకులు రిక్షాలు ఇక్కడ వ్యవసాయం వల్ల ఆర్థిక సర్వేలో దేశ ఆహార భద్రతకు సేవింగ్స్ ఇన్వెస్ట్మెంట్ అండ్ తర్వాత ఎగుమతులు ఎక్స్పోర్ట్స్ అర్థం చేసుకోకుండా పూర్తి చదవకుండా ఒక విషయం. ఇప్పుడు ఇప్పటికే మనం ప్రొడక్టివిటీ చాలా తక్కువ ఉంది, 28 కోట్ల టన్నులే ఉత్పత్తి అవుతుంది, జనాభా పెరుగుతుంది. అందువల్ల ఏంటంటే దీన్ని పెంచాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు సేంద్రియ వ్యవసాయం కనుక పెడితే 28లో ఆ 18 కోట్ల టన్నులు మాత్రమే దిగుబడి వస్తుంది. అందువల్ల ఏంటంటే దీన్ని సైంటిఫిక్గా అతి ఎరువులు వాడకుండా నిరుపయోగం కాకుండా సాయిల్ టెస్ట్ చేసి హెల్త్ కార్డు వాళ్ళకి ఇచ్చి పంటల యొక్క విధాన ప్యాటర్న్లు కూడా క్రాపింగ్ ప్యాటర్న్ కూడా మార్చి ఆ విధంగా ఏంటంటే చేస్తే మనం కనీసం 30-35 కోట్ల టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తికి పెరిగినప్పుడు మాత్రమే దేశం స్వయం పోషకత్వం అవుతుంది. అందువల్ల ఏంటంటే ఇప్పుడు జీరో వ్యవసాయం అనేది బడ్జెట్ వ్యవసాయం అనేది ఇప్పుడు ఉన్నది ఏదో ఎక్స్పెరిమెంటల్గా
10 ఎకరాల్లో 1 ఎకరంలో చేస్తాడు కానీ 10 ఎకరాలకు 10 ఎకరాలు చేయడం మాత్రం ప్రోత్సహించడం మంచిదే. ఇప్పుడు ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది పెరిగింది, అందరు దాని డిమాండ్ కానీ సాధ్యమనేది అది అదే కదా చెప్తున్నది. నేను చెప్తే మీరు ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నటువంటి కుటుంబం నుంచి వచ్చిన కాబట్టి చెప్తున్నా నేను. ఎందుకంటే ఇప్పటికి మా అమ్మ కూర ఏ మందులు వేయకుండానే కూరగాయలు పండించుకొని తింటుంది ఇప్పటికి. నీకు ఇంతకుముందు కూడా మీకు చెప్పినట్టున్నా నేను. కాబట్టి నేనేమంటా అంటే ప్రాక్టికల్ గట్ట సాధ్యమవుతుంది. హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళు బిల్డింగ్ల మీద ఆర్గానిక్ ఫార్మింగ్ చేసుకుంటే ఇది చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎంతమంది చేస్తారు అనేది కూడా ప్రాక్టికల్ సాధ్యం కాదు కదా. తీసుకురావద్దా అల్టిమేట్ అని కాదు, దాని ఉద్దేశం కాదు కదా. అంటే దానివల్ల కొంతమేరకు వచ్చినా కానీ మీకు ఇప్పుడు అన్ని ఊర్ల కరెంట్ ఇచ్చేసిన అన్ని ఇంట్లో కరెంట్ ఇచ్చేసినావు అని చెప్పి సపర్ట్లు కొట్టి పెద్ద ఫంక్షన్ చేసిర్రు. ఇప్పుడే 22 వరకు మొత్తం పూర్తి స్థాయిలో ఎలక్ట్రిసిటీ చేస్తామని చెప్పి ఇంకో దిక్కు పెట్టి ఈ కాంట్రాక్ట్ ఆ కాంట్రాక్ట్ ఇచ్చాను. ఎల్ఈడి బల్బులు ఇది కూడా ఇప్పుడు ఎల్ఈడి బల్బుల మీద 80 కోట్లకు సంబంధించిన 18,450 రూపాయల ఆదాయ దేశంలో జరిగింది. ఇప్పుడు ఏమన్నారంటే దీంట్లో మొదట్లో ఏమన్నారంటే రిఫార్మ్ పర్ఫార్మ్ ట్రాన్స్ఫార్మ్ అన్నారు. మరి కొత్త వినడానికి చాలా బాగుంది. దాంట్లో మళ్ళీ మొదటికే వస్తాను. ఈ 5 ట్రిలియన్ ఇది కావాలంటే, ఈ ఎకానమీ కావాలంటే మీకు కొత్త రోడ్లు వేయాలి, కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయాలి, కొత్త జాబ్స్ కావాలి, మోర్ మనీ జనరేట్ చేయాలి. దాని తర్వాత ఏంటంటే జనాల చేతిలో ఎక్కువ డబ్బులు పెట్టాలి. ఎక్కువ డబ్బులు పెడితే ఎక్కువ ఖర్చు పెడతారు, ఎక్కువ ఖర్చు పెడితే మళ్ళీ ఎక్కువ ఉద్యోగాలు వస్తాయి. ఇది అమెరికన్ మోడల్. బట్ ఆ మోడల్లో మీరు పోతున్నారా లేదా అంటే అది పోవటం లేదు. అది రెండోది ఏంటి, ఫార్మింగ్కి మీరు ఒక పక్క నుంచి ఏమో ఉన్నాడు, ఒక్క నుంచి ఫార్మింగ్కి వచ్చినప్పుడు మీరు 0 బడ్జెట్ ఆర్గానిక్ ఫార్మింగ్ ఇదంతా బాగుంది, దీనికి కాదన్న వాళ్ళు తప్పు. బట్ ఏంటంటే మీరు ఇది ఎన్జిఓలు చేయవలసిన పని, గవర్నమెంట్ గవర్నమెంట్ ఒకటి. మీరు డిస్పోజబుల్ ఇన్కమ్ కోసము ఎక్స్ట్రా టాక్స్ షాప్స్ ఇచ్చినప్పుడు మిడిల్ క్లాస్ కానీ ఇంకో కన్స్యూమర్స్ కి ఇన్ టర్మ్స్ ఆఫ్ యూనో మీకు ఎగ్జెంప్షన్ ఇంట్రెస్ట్ కావచ్చు వేరే ఒకటి, అది కాదా? లేకపోతే కార్పొరేట్ ట్యాక్స్ తగ్గిస్తే కార్పొరేట్ నగేష్ గారు, బెల్లనాయ్ గారు, సారంపల్లి మల్లారెడ్డి గారు, తర్వాత సీతారెడ్డి గారు, మొత్తానికైతే బడ్జెట్ మిశ్రమంగా ఉందన్నటువంటి చర్చ ఉంది. బీజేపీ వాళ్ళు బాగుందంటారు, ప్రతిపక్షాలు అయితే ఏమీ లేదు విమర్శిస్తున్నాయి. దీని గురించి మరింత లోతైన విశ్లేషణ రేపటి గుడ్ మార్నింగ్ తెలంగాణ కూడా చూద్దాం. Stay tuned.